వందనాలు ముందుగా మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ కొంచెం గట్టిగా చెప్పండి హ్యాపీ క్రిస్మస్ ఓకే మరి సండే స్కూల్ పిల్లలు అలాగే యూత్ వారు కలిసి చేసే కల్చరల్ యాక్టివిటీస్ మరి మీరందరూ చూడవలసిందిగా మరి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం మరి ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్ట్రుమెంట్ వాయించిన అలాగే పాట పాడినటువంటి ఇద్దరు బిడ్డలను దేవుడు దీవించిన గాక ఇప్పుడు మరి సండే స్కూల్ పిల్లలు క్రీస్తు పుట్టుక గురించిన వాక్యములు బైబిల్ నుంచి ఒకటిగా ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు మన ముందు ప్రజెంట్ చేస్తారు వారు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాం My name is John Benson. I am studying 4th class. Memory words. ఆ దినములలో ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఆగస్టు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అండ్ ఆల్ వెంట్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ఈచ్ టు హిస్ ఓన్ టౌన్ లూకా 2:1-3 My name is Shenmukapriya. I am studying in 7th class. Memory verses. ఏసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టిన వాడు గనుక తనకు ప్రధానము చేయబడి ఉన్న గర్భవతి అయి ఉన్న మరియతో సంఖ్యలో రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయాలోని బెతలహేముకు వెళ్ళను దావీదు ఊరికి వెళ్ళను And while there were there, the time came for her to give birth. Luke 2:4-5. My name is John Wesley. I'm studying 1st class. Memory words. తన తొలుచుడు కుమారుని కని పుట్టి గుడ్డల్లో చుట్టి సత్యంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాను లోకసు వద్ద 2:6-7 Oh,
जी।
to the Lord for He is good. Oh, give thanks to the Lord for He is good. Oh, give thanks to the Lord for He is good. Yes, eternal is His love. I will sing to my Lord, never ceasing. All my life I will tell of His wonders. He's the maker of all earth and heaven, of the ocean, the seas and all they hold. Oh, give thanks to the Lord for He is good. Oh, give thanks to the Lord for He is good. Oh, give thanks to the Lord for He is good. Yes, eternal is His love. Oh, come all ye faithful, joyful and triumphant. Oh, come ye, oh, come ye to Bethlehem. Thank you.
டான்ஸ் ஷோ தான். ईशु तेरे बल्ले बल्ले ఏసయ్య మన జీవితాల్లో నిజంగా జన్మిస్తే ఎలా ఉంటుందో ఈ స్కిట్ ద్వారా మనం అందరం తెలుసుకుందాం. సొంత అక్కనైనా నన్ను వదిలేసి పక్కింటి శాంతిని కాలేజ్ వరకు డ్రాప్ చేస్తాడా? వచ్చాక చెప్తాను వాడి పని. ఏరా, సొంత అక్కనైనా నన్ను వదిలేసి పక్కింటి శాంతిని కాలేజ్ వరకు డ్రాప్ చేస్తావా? అయ్య బాబోయ్, అక్క చూసేసావా? నేను అన్ని చూశానురా, డాడీకి కూడా చెప్తాను. అక్క అక్క ప్లీజ్ అక్క చెప్పక అక్క, డాడీకి చెప్పక అక్క ప్లీజ్ అక్క. అక్క ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అక్క. అలారా దారికి. అది సరే గాని ఐపీఎల్ మ్యాచ్ వచ్చే టైం అవుతుంది, చూడాలి నేను. అరే ఈ టైంలో మూవీస్ వస్తాయిరా. అమ్మో కోహ్లీ ఎన్ని సిక్స్లు కొట్టేసుంటాడు ఇప్పటికే, అసలే మ్యాచ్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయిపోతుంది. అమ్మో అరే ఆ హీరోయిన్ డ్రెస్ చూడరా ఎంత బాగుందో. ఈసారి క్రిస్మస్ కి మమ్మీకి చెప్పి అదే కొనిపించుకుంది. ఏంటి ఆ డ్రెస్? అది వేసుకుంటే కుక్కలు నీ వెనకాల పరిగెట్టుకొచ్చేస్తాయి. నీ కుల్లరా? అది పక్కన పెట్టు. కానీ ఆ బైక్ చూసావా? ఆ బైక్ చూడు అసలు ఎంత బాగుందో. డాడీకి చెప్పి ఆ బైకే కొనిచ్చుకుంటాను నేను. ఏంటి సైకిల్ స్టాండే అందదు నీకు, ఆ బైక్ డ్రైవ్ చేస్తావా? నేను డ్రైవ్ చేస్తాను. ఏ రిప్కా, రిప్కా వచ్చిందిరా సీరియల్ పిచ్చిది. ఆ రిమోట్ ఇలా ఇవ్వే.
నా వంటలక్క సీరియల్ వచ్చే టైం అయ్యింది. అమ్మా అది వంటలక్క కాదమ్మా కార్తీక దీపం. ఏదోట్లేవే అమ్మా పొద్దు నుంచి ఖాళీగా ఇంట్లో ఉండి సీరియల్స్ ఒకటి తర్వాత ఒకటి చూస్తానే ఉన్నావు కదమ్మా. కాసేపైనా మమ్మల్ని చూడనివ్వచ్చుగా. మీరుండండిరా. అసలే ఈ రోజు మా సూరం పెద్దమ్మ చచ్చిపోయి ఎపిసోడ్ వస్తున్నా నేను ఏడుస్తుంటే మధ్యలో మీ గోల్ ఏంటి? ఓరి భగవంతుడా మా సూరం పెద్దమ్మకి ఎన్ని కష్టాలు వచ్చాయయ్యా. అయ్య బాబోయ్ అమ్మ ఏం చేస్తుంది? అక్క అక్క చూడక అమ్మ ఏం చేస్తుంది? అవునరా ఈ ఇంట్రెస్ట్ ఏదో మన మీద పెట్టుంటే మన లైఫ్ ఎప్పుడో బాగుంది. అంతే అక్క. రే చూడండిరా చూడండి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండిరా మా పెద్దమ్మకి. నడిపించు నానావా నడి సంద్ర మున దేవా. నా ఇంటికే వచ్చానా చేపల బజార్లో ఉంది. నడి సంద్ర మున దేవా లేక పక్కింటికైనా వెళ్ళిపోయినా మంది ఎక్కువైపోయింది ఈరోజు. ఉందిగా మా రాక్షసి మా ఇంటికి వచ్చాను. ఆ నోరు మూయవే నోట్లో కీగలు దూరుతాయి. అసలు అసలు ఏంటి నీ ఉద్దేశం? పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వస్తే కనీసం మొగుడొచ్చాడని గౌరవం లేకుండా నీ పనిగా నువ్వు టీవీ చూస్తున్నావు. మొగుడ నీ గౌరవం లేదు తండ్రిని వీళ్ళకి గౌరవం లేదు. అబ్బా పట్టు తప్పుకోండి డాడీ. రే మీకు తండ్రి అక్కర్లేదురా టీవీ ఉంటే సరిపోద్దురా మీకు. మే మే గొంతెన్ చచ్చిపోయేటట్టున్నానే కొంచెం టీవీ మంచినీళ్ళు ఇవ్వే. ఏంటండి మీ మంచినీళ్ళ గోలా? అసలే మా పెద్దం చచ్చిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో ఏంటి మీ మంచినీళ్ళ గోలా? ఏంటి మీ మీ మధ్యలో వల్ల సూర్యం పెద్ద చచ్చిపోయిందా? దరిద్రం వదిలిపోయిందిరా బాబు. ఎంత సంతోషంగా ఉందంటే నాకు అంత సంతోషంగా ఉంది. అసలు ఈ మాట ఏదో గంట ముందు చెప్పుంటే వచ్చేటప్పుడు ఒక కేజీ స్వీట్ ఒక కేజీ మటన్ తెచ్చుండేవాండిగా. ఇంత శుభవార్త ఇంత లేట్గా చెప్తావేంటి? అసలు లేకపోతే వచ్చిన ప్రతిసారి ఏదో పొల్లబెట్టి మన మధ్యలో గొడవ పెట్టేసి వెళ్తుంది. పేడ వదిలిపోయిందిరా బాబు. నాకైతే క్రిస్మస్ పండుగ చేసుకున్నట్టు ఉంది ఈరోజు. ఏహే చాలా ఆపండి. నేను చెప్పింది మద్దిలపాలెంలో ఉన్న సూరం పెద్దం గురించి కాదు, సీరియల్లో ఉన్న సూరం పెద్దం గురించి చెప్తున్నాను నేను ఇంతసేపు నుంచి. ఏంటి సీరియల్లో ఉన్న సూరం పెద్దం గురించి? అవును అదే చెప్తున్నా. ఓ నీ సీరియల్ పిచ్చి తగలడా, ఇంట్లో ఎవరు పోయినట్టు ఏడుస్తున్నావు కదే. అసలు ఇలా కాదే, కేబుల్ కనెక్షన్ పీకిచ్చేస్తే గాని నీ తిక్కు కుదరదు, లేకపోతే మా అందరికి పిచ్చెక్కిచ్చేటట్టున్నావు. సర్లే గాని మన 10,000 ఇచ్చాను కదా అది తీసుకురా, రేపు క్యాంప్ కి వెళ్ళాలి. ఏంటి ఏ 10,000? అదే మనం ఉంచమని ఇచ్చాను కదా 10,000. అయ్యా అయ్యి ఎప్పుడో అయిపోయా. ఎప్పుడు అయిపోయాయా? మొన్నే కదా ఇచ్చాను. మీకేం తెలుసండి, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉప్పులు పప్పులు గ్యాస్ అని ఎన్ని అవసరాలు ఉంటాయి, ఇవన్నీ మీరు ఇచ్చిన 10,000తో అయిపోతాయా? ఓ పెద్ద 10,000 ఇచ్చాడో లేదో గాని 100 దారాలు తీస్తున్నాడండి. ఏంటి ఉప్పులకి పప్పులకి 10,000 అయిపోయాయా? అయిపోయాయనే చెప్తున్నాను. సే అంతేనా? లేక నీ షాపింగ్కో నీ ముఖం రంగులకో మీ అమ్మ నాన్నలకో ఇచ్చేసావా? నాకు తెలియదా ఏంటి నీ వేషాలు? కూరగాయల కానీ డబ్బులు అడుగుద్దండి, ఇచ్చిన కాడినించే డబ్బులు నొక్కేసిద్ది. కిరాణా వాళ్ళకి కట్టాలి, వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలంటే డబ్బులు తీసుకుంటుంది. ఆ డబ్బులు వాళ్ళకి చెల్లించకుండా ఆ డబ్బులు నొక్కేస్తుంది. మళ్ళీ ఏమన్నా అడిగితే లెక్క వదుగో నోరేసుకుని కుక్కలాగా కుక్కల మీద పడిపోద్ది. ఏంటి నన్ను కుక్క అన్నావా? అవును అన్న కుక్క. ఆ మాటకు వస్తే నువ్వు కుక్క, మీ అమ్మ కుక్క, మీ నాన్న కుక్క, మీ కుటుంబం కుక్క, మీ వంశమే కుక్క వంశం. నోరు ముయ్యవే నోరు డ్రైనేజ్ అది. చూడ రక్తం వచ్చేసింది. అసలు ఏంటి తాగొచ్చావా? తాగొచ్చావు కదూ.
నేనా? నేను తాగలేదు. నిజం చెప్పు. నేనే తాగలేదు. ఏంటి ఎదవగోల ప్రతిరోజు ఇంతెచ్చి తాగొచ్చావు, నువ్వు తాగొచ్చావు. ఏ మాత్రం సిగ్గు బుద్ధి ఏం లేదండి ఈయన గారికి. ఎందుకంటే ఇంట్లో ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. రేపు పొద్దున మిమ్మల్ని చూసి వాడు కూడా అలాగే తయారవుతాడండి. ఇంకెప్పుడు మారుతాడో ఏంటో ఈ మనిషి. చిచ్చి ఓయ్, అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా నీకు? ఎందుకు తాగుతున్నావు? నీ వల్లే తాగుతున్నా. నా వల్ల? నేనేం చేశాను? నువ్వు మొగుడంటే గౌరవం లేకుండా డిస్టాన్స్ అనగా ప్రవర్తిస్తున్నావు. నన్ను గౌరవించట్లేదు, అందుకే నేను తాగుతున్నా. నీ వల్లే తాగుతున్నా అసలు నేను. చేతులు పైకెత్తండి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, ముసుకేసుకోండి ముసుకేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. అలా బెల్లం కొట్టిన రాయిలో ఉంటాయంట, వచ్చి మోకరి మోకరి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా రూతమ్మ. రే అమ్మా రూతమ్మ. రే సిస్టర్ గారు వచ్చారా? చాలా సంతోషంగా ఉందమ్మా. మీరందరు కలిసి ఇలా కుటుంబంగా దేవుని ఆరాధిస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. రోజు ఇలానే కుటుంబ ప్రార్థన చేసుకుంటారా అమ్మా? సిస్టర్ అవునండి, మేమేమో కానండి, మా అమ్మ అన్న మాత్రం అబ్బా ప్రతిరోజు అవి ఇది చివరి వినపడేటట్టు గట్టిగా ప్రార్థన చేసుకుంటారండి. అమ్మో అసలు ఇప్పుడు కూడా ఇలా మీరు వచ్చారా ఇప్పుడే ఆమెను అన్నారండి కదమ్మా. చాలా సంతోషం అమ్మా. శామ్యుల్ గారు మీరు కూడా ప్రతి ఆదివారం మందిరానికి రావాలండి. అబ్బబ్బే నేను ఎందుకు రానండి, డ్యూటీలు కదండి. చాలా కష్టపడుతున్నా, అస్సలు ఖాళీ ఉండట్లేదు. అయినా అప్పటికేదో ఖాళీ చేసుకుని మన క్రిస్మస్కి న్యూ ఇయర్కి లవ్ ఫిస్ట్కి ఇలా ఈస్టర్కి వస్తున్నాను కదండి. వచ్చిన ప్రతిసారి ఏదో స్పాన్సర్ చేస్తున్నాను కదా. అలా కాదండి, అన్యులు కూడా పండుగలకు వస్తారు. మనం పండుగ క్రైస్తవులా ఉండకూడదు కదా. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. సరే, మీకు తెలుసా అండి, మీ ఆవిడ ప్రతి ఆదివారం ముందు వరుసలో కూర్చుని ఉపవాసం ఉంటూ మీకోసం ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తుందండి. అవునా అండి? అవును శామ్యుల్ గారు, మీరు కూడా అలా రండి శామ్యుల్ గారు. ఒరే బుజ్జిగా, ఇప్పుడు మారుతా సిస్టర్ గారికి మీ అమ్మ గురించి తెలియదేమో, తెలిసిందంటే కన్నీళ్ళు వచ్చింది. అది డాడీ. ఏమ్మా రూతమ్మ? అవును సిస్టర్ గారండి, నా బాధ అంతా ఆయన గురించేనండి. ఆయన మారితే నాకంతే చాలండి. బాధపడకమ్మా, బాధపడకు, తప్పకుండా మారుతారు. రండి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. రే ముసుకేసుకోనరా. దయగలిగిన ప్రభువా, ఈ రూతమ్మ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు నాయన. ఈ కుటుంబ యజమానుడైన శామ్యుల్ గారిని మార్చండి, అలాగే వీరికి కావాల్సిన అవసరాలు తీర్చండి దేవుడా. పరమ ఆశీర్వాదాలు మెండుగా వీరికి అనుగ్రహించండి నాయన. యేసయ్య పుణ్యనామములో ఆమేన్ 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 ఆమేన్. మార్చండి మార్చండి. ఆమేన్. వందనాలమ్మా. ఉంటాను. వందనాలు. వందనాలు సిస్టర్. సిస్టర్ గారు ఒరే బుజ్జిగా, అసలు మీ అమ్మ యాక్టింగ్ కి ఆ సీరియల్ వాళ్ళు ఏం పనికి వస్తారా? ఉండేది మీ అమ్మ గనక ఆ సీరియల్ యాక్ట్ చేసి ఉంటేనా? అసలు నంది అవార్డులు ఆ పంది అవార్డులు అన్ని మీ అమ్మకు వచ్చేసారా? అంతే 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 డాడీ. చాలే ఆపండి మీరు, చాలే. వామో సర్లే గానీ టైం 9 అయిపోయింది, నిద్రపోదాం. రండి రండి. వస్తే రేపు క్యాంప్ కి వెళ్ళాలి. 6 లేసి టిఫిన్ చేసి నన్ను లేపు. టిఫిన్ చేయమన్నాను కదా, నువ్వు చేసేసి నన్ను లేపకు. సరేనా? అలాగేనండి. అలాగే. దుస్తు మానం
ఇది కుక్కల్లా కొట్టుకుని ఇప్పుడు మాత్రం అబ్బబ్బబ్బ కురకబెట్టి మరీ పడుకుంటున్నారు. అమ్మో టైం 12 అయిపోయింది, ఇప్పుడు మంచి హిందీ సినిమాలు వస్తాయి, నేనే చూసుకుంటానమ్మా. వీడొక టీవీ పిచ్చాడు, 24 గంటలు చూస్తూనే ఉంటాడు. అమ్మో నా బ్లాక్ బేబీ ఏంటి, 10 మిస్డ్ కాల్స్ 30 మెసేజెస్, నేనంటే ఎంత ప్రేమో. హలో హలో, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? బాగున్నాను రిప్కా. ఎక్కడున్నావు? బస్ స్టాండ్ లో ఉన్నాను రిప్కా. ఈ టైంలో అక్కడేం చేస్తున్నావు? నిన్నేమో మనం మూవీకి వెళ్దాం అన్నావు కదా. అవును. అందుకోసం నా దగ్గర డబ్బులు లేకపోతే మా డాడీ జేబులో నుంచి డబ్బులు కొట్టేస్తుంటే మా డాడీ చూసి చితక్ కొట్టి బయటికి పంపించాడే. అయ్యో ఎంత కష్టం వచ్చింది నా వల్ల. నీకోసం ఈ మాత్రం చేయలేనా రిప్కా? రిప్కా నిన్ను చూడాలనుందే. అమ్మో ఇప్పుడా, రేపు కలుద్దాం, మనం ఎప్పుడు కలిసే చోట. లేదు రిప్కా, ఇప్పుడు నిన్ను చూడాలనుందే. అమ్మో ఇప్పుడు అసలు కుదరదు, మా డాడీ ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో మా డాడీ లేచి బాయ్. అమ్మో టైం 8 అయిపోయింది, ఏరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆరింటికి వెళ్ళాలి క్యాంప్ కి, ల్యాబ్ అని చెప్తే లేపకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? వసాయ్ ఎక్కడ చచ్చావే? టైం అయిపోయింది, టైం దాటిపోయింది. అసలు రాణి దీని పని చెప్తాను, నా చేతిలో చచ్చింది ఇది. ఈ రోజు తాడపేడ తేల్చుకోకపోతే నా పేరు శామ్యులే కాదు. వస్తుంది రాణి చెప్తా. ఓయ్ ఎక్కడికి వెళ్ళావే, ఎక్కడికి వెళ్ళావు? ఏంటి 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 పొద్దున్నే నీ గోల ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నాను ఏంటి, పొద్దున్న ఆరింటికి లేపమన్నానా? నన్ను లేపకుండా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నాను తెలుసా మీకు? నన్ను చదువు అడుగుతున్నా, ఎక్కడికి వెళ్ళావు? నేను చర్చికి వెళ్ళొస్తున్నాను. నేను చర్చికి. ఏంటి చర్చికి వెళ్ళొస్తున్నావా? ముందు ఇంట్లో మొగుడికి సేవ చేయటం నేర్చుకోవే, తర్వాత ఆలయంలో సేవ చేద్దు. అసలు నిన్ను కాదే మీ నాన్న ననాలి, వాణ్ణి తనితే నీకు బుద్ధి వచ్చేది. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఏమన్నాడే మీ నాన్న, అయ్యా నా కూతురు చాలా మంచిది, గుణవంతురాలు ధనవంతురాలు, నువ్వు గనక పెళ్లి చేసుకుంటేనా అసలు నువ్వు చెప్పిన మాట వింటది, ఇంకా అసలు ఎదురు చెప్పదు, దించిన తల ఎత్తదని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఒక్కొక్క మాట పలుకుతుంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతేనా, ఒక్క మాట అంటే 100 మాటలు చదువుతున్నావు. మళ్ళీ మళ్ళీ అంతేనా, ఇంకేమన్నాడు? అయ్యా బాబు నా కూతురు కనుక నీ జీవితంలో అడుగు పెడితే నీ స్టార్ తిరిగిపోద్ది అన్నాడు. అవునే నా స్టార్ తిరిగిపోయింది, స్టార్ లో వెలిగే నా జీవితాన్ని మాడిపోయిన బల్బులో చేసేశారు నీ నాన్న కూతుళ్ళు ఇద్దరు కలిసి. ఏంటి ఏంటి, ఎందుకు మా పుట్టింటి వాళ్ళని అంటున్నావు నువ్వు? ఇదిగో నన్ను పడతాను, మా అమ్మని కాని మా నాన్నని కాని మా పుట్టింటి వాళ్ళని కాని ఏమన్నా అన్నావా? పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను నీకు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మాట మర్యాద రెండు దక్కవు నీకు. ఏంటి ఇంటి యజమానుని చేతితో ఏంటి? అసలు నిన్ను, నువ్వు చచ్చిపోయా నా చేతిలో ఉండు. అసలు నిన్ను ఏంటి కొడతావా? కొడదామా? నేనా కొట్టు కొట్టు. అమ్మో అసలే తిక్కదు, కొట్టినా కొట్టేద్దే, అనవసరం ఉన్న పొరుగు అంతా పోద్దు. అలా రా దారికి, యాంగిల్ మార్చేది. అది కాదే రుతమ్మా, నేను క్యాంప్ కి వెళ్ళాలి కదా. మరి ఇంటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా. అలాగే. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, అవన్నీ కనిపెట్టుకుని ఉండమ్మా. నా నేను ఇల్లొస్తానే. అలాగే. ఏమండి? ఏంటి బాయ్ అండి? ఏమండి బాయ్ అండి? దీనికి మాత్రం తక్కువేం లేదు. యో
వీడెవడు నా ఇంట్లో గంతులు వేస్తున్నాడు? అయ్యో బాబు బాబు వామ్మో జాగ్రత్త రా, ఎవడీడు ఫుల్ తాగుబోతులో ఉన్నాడు, నా ఇంట్లో గంతులు వేస్తున్నాడు. బాబు బాబు తలెత్తు. డాడీ ఒరే బుచ్చిగా నువ్వా, ఏంట్రా గెటప్పు, ఒరే ఏంట్రా బంగారం లాంటి ఫ్యాన్ ఆలోచించేసావు, 2000 పెట్టుకున్నాను ఫ్యాన్ ని ఆలోచించేసావేంట్రా? దిస్ ఇస్ ఫ్యాషన్ డాడ్, మీరు ముసలోరు, నీకేం తెలుసు? ఓ నీ ఫ్యాషన్ తగలడా, 2000 పెట్టుకున్న ఫ్యాన్ చించేసి ఫ్యాషన్ అంటున్నావా? అవును, 10వ తరగతి 10 సార్లు చదివితే గానీ పాస్ అవ్వలేదు, నీ మొహానికి ఎందుకు రా ఈ ఫ్యాషన్? డాడీ ఎప్పుడో జరిగిన 10th క్లాస్ గురించి ఇప్పుడు మాట్లాడద్దు, 10000 కొట్టండి. 10th ఇంటర్ డిగ్రీ ఎంబీఏతో సహా అన్ని సర్టిఫికెట్లు మీ మొహాన్ని కొడతా. ఏంటి 10000 ఇస్తే? అవును సర్టిఫికెట్లు నా మొహాన్ని కొడతాం, కామన్ కదా. నీకు 3 పూట్ల అన్నం పెట్టేసరికి తెలియట్లేదురా, నీకు డబ్బులు విలువ తెలియట్లేదు, బయటికి వెళ్ళి చూడరా డబ్బులు విలువ తెలుస్తుంది. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోరా నువ్వు, ఇంట్లో పడుగు పెడితే మాట మర్యాద రెండు తక్కువ. వామ్మో ఏంటి తయారయ్యాడు, నువ్వేంట్రా ఇలా వచ్చేసావు? సినిమాకి వెళ్దాం రా రిప్కా. అమ్మో ఇప్పుడా, మా అమ్మ చూస్తే చంపేస్తుంది. టికెట్లు కూడా తీసుకొచ్చా రిప్కా? టికెట్లు కాదు కదా, ఇప్పుడే నిన్ను నన్ను చంపేస్తుంది. ఇదిగో బండి కీస్ కూడా ఉన్నాయి రిప్కా. అమ్మో వద్దు, మా అమ్మ వచ్చేస్తుంది, ప్లీజ్ రా రిప్కా ప్లీజ్. లేదు కుదరదు, రా రిప్కా ప్లీజ్ ప్లీజ్. అమ్మో చచ్చాను ఇప్పుడు. సే నువ్వు ఇట్రాయే, ఇట్రా. ఏంటమ్మా కాకిలా నల్లగా ఉన్నాడు, ఎవడా కర్రాడు? అమ్మా అదా అదే అడ్రస్ అడుగుతుంటే చెప్తున్నానమ్మా. వాళ్ళు ముగ్గులేస్తున్నాడు ఏంటాడు? అదే అమ్మా అడ్రస్ అడుగుతుంటే చెప్తున్నా. ఆహా, నువ్వు అడ్రస్ చెప్తున్నావో మరొకటి చెప్తున్నావో, తెలియనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను నీకు? అలా అనలేదు కదమ్మా. ఆ మరి అయినా ఏంటి, సినిమాకి వస్తానని చెప్పావు వాడితే నువ్వు? అవ్వా నేనా? నువ్వే అయినా ఏంటి నువ్వు చేసే పనులు, పాపిస్తుదానా? లక్షలు లక్షలు కట్టి కాలేజ్ కి పంపి చదువుకోమని పంపిస్తుంటే నువ్వు వేసే వేసాడు ఇవా. నీ సంగతి చెప్తాను పదా, అయినా మీ నాన్నకి తెలిస్తే నిన్ను నన్ను ముక్కలికి ముక్కలికి నరికేస్తాడే. నేనేం చేయలేదా? ఏం చేయలేదు అంటే జరిగిందంటే చూస్తున్నాను కదా, పద నీ సంగతి చెప్తా. ఇలా కాదు నీ సంగతి, కాలేజ్ కి పంపిస్తున్న చేసే వేసాడు ఇవా. అమ్మా ప్లీజ్ అమ్మా వదిలు. ఏవండి ఏదో చెప్పాలన్నారు, ఏవండి ఏదో చెప్పాలన్నారు? ఏం లేదులే, కొంచెం మంచినీళ్ళును కాఫీ తీసుకురా. అలాగేనండి, అది కాదు కానీ ఏదో బాధగా ఉన్నారు కదా, ఏదో చెప్పాలన్నారు, ఏమైందండి? ఏం చెప్పమంటావు, ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు? మన బుజ్జిగాడు ఉన్నాడు కదా, వాడు కాలేజీలకు వెళ్ళటం మానేసి సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, వైన్ షాపుల చుట్టూ, సినిమాల చుట్టూ, అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడంట. నాకు చాలా భయంగా ఉంది. చూసిన వాళ్ళల్లా అయ్యా శామ్యూల్ గారు మీ కొడుకు పలానా చోట ఉన్నాడని, అయ్యా శామ్యూల్ గారు మీ కొడుకు పలానా చోట ఉన్నాడని అంటమే. నాకైతే చాలా భయంగా ఉంది, వాడు వాడి జీవితాన్ని ఏం చేసుకుంటాడో, ఇంటి మీదకి ఏం గొడవ తీసుకొస్తాడో అన్న చాలా భయంగా ఉంది నాకు. సర్లే గాని రిప్కమ్ ఏం చేస్తుంది? రూమ్లో చదువుకుంటుందండి. చదువుకుంటుందా, సర్లే. రిప్కమ్మకి మంచి సంబంధం తీసుకొచ్చాను, దాన్ని మంచిగా రెడీ చేసి తీసుకురా. అది కాదండి, రిప్కమ్మ చదువుకుంటుంది కదా, అప్పుడే పెళ్ళి ఇవన్నీ ఎందుకండి, కొంతకాలం ఆగాక చేద్దామండి. ఏంటి నువ్వు నాకు చెప్పేదేంటి, నేను చెప్పేది చెయ్యి, వెళ్ళి వెళ్ళి రెడీ చేసుకుని తీసుకురా. సరేనండి. వ
బాబాయ్ ముందుకు వేపింది అమ్మో, అసలు వచ్చేదారిలో వామిటింగ్ కూడా అయిపోయింది అమ్మో. అయినా ఈ మందులు మాత్రం నేను వదలలేకపోతున్నాను అమ్మా. అమ్మో అమ్మా అమ్మా ఆకలాస్తుంది, అన్నం పెట్టమ్మా. అమ్మో ఈ ముసలోడు ఎక్కడా ఉన్నాడా? ఒరే బుజ్జిగా, ఏంటి మందు తాగొచ్చావా? తాగొచ్చాను. ఎంత ధైర్యం రా నీకు, తండ్రి ముందు మందు తాగొస్తావా? తాగుతాను. ఏ ఏంట్రా అసలు ఎందుకు తాగేవరా నువ్వు? ఎంత ధైర్యం వచ్చింది నీకు అసలు ఇంటికి తాగొస్తావా? తాగొస్తాను. ఏంట్రా ఎదురు చెప్తున్నావంట్రా అసలు నిన్ను? ఏంటి చెయ్యి ఎత్తుతున్నావేంటి? దించు చెయ్యి. ఏంట్రా కన్న తండ్రికి ఎదురు చెప్తున్నావేంటి, ఎదురు తిరుగుతున్నావేంటి? అసలా నేను చెప్తానే ఉన్నా ఆ చెడ్డ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తూనే ఉన్నా. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్షిప్ నేను ఇలా తయారు చేసింది. అందరూ ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారో తెలుసా? నువ్వు వైన్ షాప్ల చుట్టూ తిరుగుతున్నావని, సిగరెట్లు తాగుతూ కాలేజీ మానేసావని. అసలు ఎన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా నువ్వు? ఎవరు నేర్పించారు నీకు? నిన్ను చూసే నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని తాగుతూ ఉండేవాడుగా, నిన్ను చూసి అలవాటు చేసుకున్నా. అయినా నువ్వు ఆంటీల చుట్టూ తిరిగేవాడివి. నువ్వు మందు తాగితే లేంది, నేను తాగితే వచ్చిందా? పెద్ద చెప్పొచ్చాళ్ళు నీతి కబుర్లు. ఏంట్రా అసలు ఏంట మాటలేంటి? కన్న తండ్రిని అనుకుంటున్నావా? చచ్చిపోతానమ్మా, నేను చేసుకోనేంటి అమ్మా, నేను చచ్చిపోతాను, నేను చేసుకోనమ్మా. ఏమైంది నాకు వద్దమ్మా, నేను చేసుకోనమ్మా. ఏమైంది చెప్పవే, ఎందుకు చచ్చిపోతావే? ఏంటి ఏమైంది చచ్చిపోతా అంటున్నావేంటి, చచ్చిపోతా అంటున్నావేంటి? ఏం జరుగుతుంది అసలు ఇంట్లో? నోరు చెప్పు, ఏం జరిగింది? నువ్వైనా చెప్పవే, అది నోరు ఎలాగ ఇప్పట్లేదు, ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటారండి? ఎవరినో ప్రేమించిందట, వాడు చాలా పెద్ద మోసగాడండి. వాడి చేతిలో ఎన్నిసార్లు మోసపోయినా సరే పెళ్లి చేసుకుంటే వాడినే చేసుకుంటాను అని మొండిగా కూర్చుందండి, లేదా చచ్చిపోతానంటుందండి. ఇది ఏంటి, మీ అమ్మ చెప్పేది నిజమా? మీ అమ్మ చెప్పేది నిజమా? అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది. కుటుంబ పొరువంతా రోడ్డు పాలైపోయింది. దేవుడా, కుటుంబ పొరువంతా రోడ్డు పాలైపోయింది. కూతురు చూస్తేనేమో ఇలాగా, కొడుకు చూస్తేనేమో ఇలాగా, తా నాశనం అయిపోయింది. అసలు దీనంతటికీ కారణం నువ్వేనే, నువ్వే. ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమంటే నీ సోపు చూసుకోవడానికి సరిపోయింది నీకు. మళ్ళీ ఏమన్నంటే బైబిల్ పట్టుకుని ఆ ఇంటికంటూ ఆ ప్రార్థనకంటూ తిరిగావు కదే, ఆ బతి జీవితం నీలో ఉందా? నీలో ఉంటే పిల్లలు ఇలా తయారవుతున్నా? ఏం చేయాలి ఇప్పుడు? లోకులు అసలే కాకులు వంటి వారు. రోడ్డు మీద వెళ్తా ఉంటే 10 మంది 10 రకాల మాట్లాడుతూ ఉంటారు. పలానా వాడి కొడుకు అంట, పలానా వాడి కూతురు అంట అని నన్నంటారే అందరూ. ఓ పని చేయండి, ఈ నిందలన్నీ నేను తట్టుకోలేను, ఈ నిందలన్నీ నేను భరించలేను. అసలు ఓ పని చేయండి, ముగ్గురు కలిసి నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. అసలు అందరు కలిసి నన్ను చంపేయండి, ఒక కొంచెం విషయం ఇచ్చి నన్ను చంపేయండి. అసలు ఉండి రూతమ్మ, సిస్టర్ గారు వచ్చారు, పదండి లోపలికి, పదండి పదండి లోపలికి, పదండి. చాలమ్మా చాలు, ఆగండి. ఇప్పటి వరకు మీ కుటుంబంలో జరిగిందంతా నేను విన్నాను, చూశాను. నేను వచ్చిన ప్రతిసారి ఏదో భక్తిపరులను ఆత్మీయులను నటించేవారు. ఇంకా నటించొద్దమ్మా చాలు. ఏమ్మా రూతమ్మా, ప్రతి ఆదివారం ముందు వరుసలో కూర్చుని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండేదాను కదమ్మా, మా ఆయన మారాలి, మా ఆయన మారాలి అని. నీలో ఉందమ్మా మార్పు. ముందు ఇంట్లో ఇలా ఉంటూ సీరియల్స్ సినిమాలు చూస్తూ మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన ఉపయోగం ఉందా అమ్మా? ఈరోజు నీ పిల్లలు నీ మాట వినట్లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏ రోజైనా నీ ఆయనకి విధేయత కలిగి ఉన్నావా?
నీ ఆయన చెప్పిన మాట విన్నావా? నువ్వు మీ ఆయన మాట వినకుండా పిల్లల్ని నీ మాట వినాలంటే ఎలా సాధ్యమవుతుందమ్మా? అది అసాధ్యం. అది అలా చెప్పండి సిస్టర్ గారు, గట్టి పెట్టండి, దీనికి బాగా గట్టి పెట్టండి. మీరున్నాను శామ్యూల్ గారు, ఆవిడ సంగతి పక్కన పెట్టండి. మీ బుద్ధి ఏమైంది? ఇంత యజమానుడిగా ఉండి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారా? మీ బాధ్యత ఏంటి? మిమ్మల్ని చూసే కదా పిల్లలు నేర్చుకునేది, మీ నుంచే కదా వారన్నీ ఇన్స్పైర్ అవుతారు. మీరే అలా ఉంటే ఎలాగా? మీ మీ పిల్లలకి మీ కుటుంబానికి కావాల్సింది మీ జీతం కాదండి. నెల నెల తెచ్చి పడేస్తే సరిపోదు, మీ జీవితం కావాలి. దాన్నే కదా వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఉంటారు. ఏమయ్యా బాబు, క్రైస్తవుడికి కావాల్సింది ఫ్యాషను ఫారిన్ కల్చరో కాదయ్యా, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎన్ని చేసినా ఎన్ని కోరుకున్నా వ్యర్థమే. ఈ వయసులో నువ్వు నీ తల్లిదండ్రులకి అండగా సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా తిరుగుతున్నావు బయట. నీ తల్లిదండ్రులని చూసి గర్వపడాలి కానీ ఇలానా? వారికి సిగ్గు తెచ్చేలాగా చేసావు కదయ్యా. ఏమ్మా, ప్రతి ఆదివారం పాటలు పాడేదానివి, బుద్ధిమంతుడులా ఉండేదానివి, బయట నువ్వు చేసే పాపిష్టి పనులు ఇవ్వా. నీ దుష్టు సహవాసాన్ని బట్టి ఏం తెచ్చుకున్నావమ్మా నీ జీవితానికి? నిన్ను నువ్వే పాటు చేసుకున్నావు. నీ కుటుంబానికి నీ తల్లిదండ్రులకి అవమానకరంగా ఉన్నావు కదమ్మా. శామ్యూల్ గారు, ఇప్పటికైనా మించిపోయింది లేదండి. ఇప్పటికైనా మీ గత జీవితాన్ని విడిచిపెట్టి, మీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో ఆయన పాదాల దగ్గర పడితే మీ పాపాన్ని క్షమించగలిగే గొప్ప దేవుడు మనకు ఉన్నారు కదండి. మారు మనసు పొందండి. ఇప్పటికైనా నటన జీవితం ఆపేసి వాక్యానుసారమైన జీవితం జీవించండి. మన కోసం మన దేవుడు అంతగా క్షమ పొంది మన కోసం ఎంతగానో రక్షణ ఇచ్చిన ఆ దేవుడిని మనం ప్రార్థించి పాపాన్ని విడిచిపెడితే ఆయన తప్పకుండా కాపాడతారండి. అలాగే సిస్టర్ గారు, మూడు వారం జీవితాన్ని చిగురింప చేయగలిగే దేవుడు కదండి. పాడిన స్థలాన్ని బాగు చేసేగల దేవుడండి. కాబట్టి ఏం భయపడకుండా ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపపడి గుండెలు బాదుకొని దేవుని మందిరంలో ఇప్పటికైనా ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ కుటుంబం అంతా కూడా అందరూ కూడా ధన్యులు అవుతారు. సరే సిస్టర్ గారు, ప్రతి ఆదివారము తప్పకుండా మందిరానికి రండి, అందరూ ప్రార్థించండి. ఇప్పటికైనా మీరు మారి ఎంతో మందికి మీరు సాక్షిగా నిలబడాలని, దేవుని మార్గం అనేక మందికి చూపించాలని నేను కోరుకుంటున్నాను. మీకోసం ప్రార్థిస్తాను కూడా. తప్పకుండా ప్రతి ఆదివారం అందరూ రండి, దేవుణ్ణి ఆరాధించండి, ఆయన ఇచ్చిన మేలును పొందుకోండి. అలాగే సిస్టర్ గారు, ఉంటానమ్మా, వందనాలు సిస్టర్ గారు. సేవకులు నిలవబెట్టి ఎన్నిసార్లు ఆ మాటలు చెప్పినా ఆ మాటలు లెక్క చేయకపోవడాన్ని బట్టి ఈ రోజు ఇటువంటి స్థితి వచ్చింది. రూతమ్మ, ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. ఇప్పటికైనా పాతవన్నీ వదిలేద్దామమ్మా. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిద్దాం, జరగనివ్వం. ఇప్పటి నుంచి అయినా దేవుని అందరు భయభక్తులు కలిగి జీవిద్దామమ్మా. ఆత్మీయంగా మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఏమంటావు? అలాగేనండి, ఖచ్చితంగా. అయినా ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉండడానికి కారణం మీరొక్కరే కాదండి, నేను కూడా. రోజు సీరియల్స్ అంటూ సినిమాలు అంటూ ఇంట్లో విషయాల్ని వదిలేసి పిల్లలు ఎలా ఎదుగుతున్నారో వాళ్ళ సంగతి గురించి పట్టించుకోకుండా నా సోకులు నేను చూసుకుంటూ ఉన్నాను. దేవునికి పిల్లలు దగ్గరగా ఉంటున్నారా, దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నారా లేదా అని చూడకుండా నా గురించి నేను చూసుకుంటూ నా భర్తలోని లోపాలు వెతుకుతూ నా భర్త మారితే చాలు, నా భర్త మారితే చాలు అని కోరుకుంటూ నా గురించి నేను మర్చిపోతూ భయభక్తులు కలిగిన జీవితాన్ని నటిస్తూ జీవిస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి ఎలా కాకుండా ప్రతిరోజు మన ప్రార్థనతో కుటుంబం కట్టుకుందామండి. సార్, ఈ సాయంకాల క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. నా కుటుంబంలో ఇప్పటి వరకు మేము జీవించిన నామకార్థ జీవితాన్ని బట్టి, నా త్రాగుబోతుతనం బట్టి, నా పాపాన్ని బట్టి
నా యొక్క అవిధేయతను బట్టి ఎలాంటి పరిస్థితులు సంభవించాయో నా కుటుంబంలో ఇప్పటి వరకు మీరు చూశారు కదా. తల్లిదండ్రులు మీద ఏ ఆత్మ అయితే ఏలుబడి చేస్తుందో ఆత్మే పిల్లల మీద కూడా ఉంటుందని ఎన్నోసార్లు దేవుడు దైవజనుల ద్వారా చెప్పించారు. తల్లిదండ్రులు తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపైన ప్రభావితం చూపుతుందని ఎన్నో మార్లు దైవసేవకుల ద్వారా మనం విన్నాము. తల్లిదండ్రులు ప్రార్థన పరులైతే పిల్లలు కూడా ప్రార్థన పరులవుతారు. తల్లిదండ్రులు ఆత్మీయులైతే పిల్లలు కూడా ఆత్మీయులవుతారు. అదే తల్లిదండ్రులు త్రాగుబోతులైతే పిల్లలు కూడా త్రాగుబోతులు అవుతారు. అదే పిల్లలు వ్యభిచారులైతే తల్లిదండ్రులు బట్టి ఆ వ్యభిచారం కూడా. ఇలా ఎన్నో మార్లు ఎన్నో విలువైన మాటలు దేవుడు దైవ సేవకుల ద్వారా చెప్పించినప్పటికీ వాటిని చులకన చేశాను. దీని ఫలితంగా నాలో ఉన్న వ్యభిచారపాత్మ నాలో ఉన్న త్రాగుడాత్మ నా కూతురు మీదకి నా కుమారుడి మీదకి వెళ్ళిపోయింది. ఇక నుంచైనా దేవుని అందరు భయభక్తులు కలిగి ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరిలో ఎవరైనా కూడా ఇటువంటి నామకార్థపు భక్తి జీవితం జీవిస్తే వాటినన్నింటినీ పక్కన పెట్టి దేవుని యందు నిజమైన క్రైస్తవులుగా యథార్థమైన భక్తి జీవితం కలిగి క్రీస్తు కొరకు ఆయన సాక్షిగా పరలోక రాజ్యంలో కుటుంబ సమేతముగా కుటుంబం అందరూ ఉండాలని అందరూ మీ ప్రవర్తన తీర్చిదిద్దుకోమని ప్రేమతో మీ సహోదరుడు శామ్యుల్. నిజంగా మారు మనసు కలిగిన కుటుంబము మారు మనసు పొందిన కుటుంబంతో ఉండేదే నిజమైన క్రిస్మస్ అండి. ఎప్పుడైతే క్రీస్తు మన మన హృదయంలో పుడతాడో అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. మార్పు లేని హృదయాలతో అదే పాత జీవితాలతో ఆరాధిస్తే అదన్నిటికీ క్రిస్మస్ కాదు. మన ప్రవర్తనను మార్చుకుందాం, దేవునికి అనుగుణంగా జీవిద్దాం. పదండ్రా ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ మన పాపాలను క్షమించమని అడుగుదాం. అలాగే డాడీ, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండి. ఇక్కడ ఒక చిన్న క్విజ్, అంటే భక్తుల మీద మన బైబిల్లో ఉన్న వాళ్ళు కాకుండా ఇతరులు భక్తులు ఆ దేవుని సేవ నిమిత్తమై ఏం కాంట్రిబ్యూట్ చేశారో దాని గురించినటువంటి స్మాల్ క్విజ్. అవిధాన్, హూ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇన్ టు ఇంగ్లీష్ ఫర్ ద ఫస్ట్ టైం? మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు? విలియం టిండేల్. విలియం టిండేల్, ఓకే. ఏ భాష నుంచి? గ్రీక్ అండ్ హీబ్రూ భాషలో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇంకా ఆయన గురించి నీకేమైనా తెలుసా? ఆయనని వాళ్ళు ఇంగ్లాండ్ కింగ్ విలియం టిండేల్ అనే గారిని కాలుస్తుంటే ఆయన లాస్ట్ వర్డ్స్ ఏంటిదంటే, లార్డ్ ఓపెన్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్ అని చచ్చిపోయే ముందు అన్నాడు. ఓకే, అంటే దేవా ఇంగ్లాండ్ దేశ రాజు యొక్క కళ్ళు తెరవండి అని ఆయన కాలుస్తూ ఉంటే ఆయన చివరి మాటలు అన్నమాట. తర్వాత రెండో ప్రశ్న, డూ యు నో ఎనీథింగ్ అబౌట్ జార్జ్ ముల్లర్? ఎస్, జార్జ్ ముల్లర్ అనే అతను ఈ ఆర్ఫనేజెస్ ని ఓపెన్ చేశారు ఆర్ఫన్స్ కోసము, చాలా చాలా పెట్టాడు. అండ్ అతను చాలా ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయర్ చేసేటప్పుడు ఆ మిరికల్స్ నిజమయ్యాయి. ఆ ప్రేయర్స్ ప్రేయర్ చేసిన వెంటనే ఒక మిరికల్ జరిగింది. ఓకే, అంటే ఆయన ఫెయిత్ బేస్డ్, విశ్వాసం మీద ఆధారపడి ఆర్ఫనేజెస్ కట్టడం, తర్వాత సేవ కూడా అద్భుతమైనటువంటి సేవని చేశారు జార్జ్ ముల్లర్.
పండిత రమాబాయ్ అనేటువంటి ఆమె పేరు ఎప్పుడన్నా విన్నారా? ఆమె ఏంటి కాంట్రిబ్యూషన్? కాంట్రిబ్యూషన్ ఆమె ఒక మిషన్ చేసింది. ఆ మిషన్ పేరు ఒక ముక్తి మిషన్. ఆ ముక్తి మిషన్ లో ఆమె చైల్డ్ విడోస్ ఉంటారు కదా, వాళ్ళని రెస్క్యూ చేసి సేవ్ చేసింది ఈ పండిత రమాబాయ్. ఓకే, ఆమె పేరు మీద ఒక రెవెన్యూ స్టాంప్ కూడా, అంటే మన స్టాంప్ ఉన్నాయి కదా, స్టాంప్ కూడా రిలీజ్ అయింది. వెరీ గుడ్. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ విలియం కేరీ? విలియం కేరీ యొక్క నినాదం ఏంటి అసలు ఆయన జీవితంలో? నినాదం విలియం కేరీ ఆయన నినాదం ఏంటిదంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే ఏసే కోసం మనం గొప్ప ఈ చేయడానికి ట్రై చేస్తే ఏసయ్య మన ఏసయ్య మనకి మంచి చేస్తాడు. ఏసయ్య మన మనని దేవుని కొరకు మంచి కార్యక్రమాలని మనం అటెంప్ట్ చేయాలి. తర్వాత ఆయన దగ్గర నుంచి గొప్ప అద్భుతాలు, మంచి ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. బేర్ ఫుట్ ప్రీచర్ అని ఎవరంటారు? ఎవరంటారు? ఎవరంటే సాధు సుందర్ సింగ్. ఎందుకంటే ఈ సాధు సుందర్ సింగ్ అనే అతను, సాధు సుందర్ సింగ్ అనే అతను చెప్పులు లేకుండా బేర్గా ఈ భారతదేశం అంట తిరిగి ప్రీచ్ చేశాడు. ఓకే, దేవదాసిస్. హూ వర్క్డ్ అమంగ్ ద దేవదాసిస్? దేవదాసిస్ మధ్య పనిచేశారు ఒకడు, ఒక మిషనరీ. వారి పేరేంటి? వారి పేరు ఎయిమీ కామికాయల్. ఆమె దేవదాసీస్ అంటే టెంపుల్ గర్ల్స్, వాళ్ళని రెస్క్యూ చేసి సేవ్ చేసి వాళ్ళని చూసుకున్నది. అండ్ వాళ్ళు ఈ ఎయిమీని ఒక అమ్మ అని పిలుస్తారు. ఓకే, అమ్మాయిని పిలిచేవారు ఎందుకంటే బాగా చూసుకుంటారు వాళ్ళని. ఓకే, తర్వాత మార్టిన్ లూథర్ అనే ఆయన పేరు విన్నావా? వింటే ఆయన గురించి నీకేం తెలుసు? ఆయన ఒక రిఫార్మర్. అంటే ఆయన అప్పుడెప్పుడు బైబుల్ తెలుసు కదా, ఓన్లీ ప్రీస్ట్ కే అవైలబుల్ ఉన్నది ఆ బైబుల్. కానీ ఈ మార్టిన్ లూథర్ అనే అతను ఈ బైబుల్ కి, ఆ బైబుల్ ని అందరికి అవైలబుల్ గా చేశాడు. అంటే దాన్ని లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఓకే, హూ స్టార్టెడ్ సండే స్కూల్స్ ఫర్ ద ఫస్ట్ టైం? సండే స్కూల్స్, ఆదివారం బడులు అంటారు కదా, సండే స్కూల్స్ ని ఎవరు మొట్టమొదటిగా ప్రారంభించారు? రాబర్ట్ రైకస్ అనే అతను మొట్టమొదటిగా సండే స్కూల్స్ ని చేశారు. ఓకే, వెరీ గుడ్. వాట్ డూ యూ నో అబౌట్ జాన్ వెస్లీ? జాన్ వెస్లీ అనే ఒక భక్తుడి గురించి నీకేం తెలుసు? ఈ జాన్ వెస్లీ అనే అతను యాక్చువల్లీ ఏ ఫౌండర్ ఆఫ్ ఏ మెథడిస్ట్ చర్చ్. హీస్ ద ఫౌండర్ ఆఫ్ ద మెథడిస్ట్ చర్చ్. ఓకే, వెరీ గుడ్. డూ యూ నో అబౌట్ డిఎల్ మోడీ? ఎస్, డిఎల్ మోడీస్ ఫుల్ నేమ్ ఇస్ డ్వైట్ లైమన్ మోడీ. అండ్ హీ యూజ్ టు వర్క్ ఇన్, యూజ్ టు మేక్ షూస్, బట్ నౌ హీస్ ప్రీచింగ్ ఎవ్రీవేర్. అంటే అతను మొదట ఒక షూ మేకర్, తర్వాత ఆయన ప్రీచింగ్ కి వచ్చారా? విత్ గాడ్స్ హెల్ప్ హీస్ నౌ ప్రీచింగ్. హీ ప్రీచ్డ్ ఆల్రెడీ, హీస్ గాన్. ఓకే, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సెయింట్ పీటర్? అంటే సింబల్, ఎంబ్లెమ్ సింబల్ అంటారు కదా, సెయింట్ పీటర్ అనే ఆయనకి ఏదైనా సింబల్ ఉందా? ఉన్నది, టూ కీస్ అండ్ వన్ క్రాస్. అండ్ కీకి ఇట్లా ఉంటది కదా హెడ్ ఆ హెడ్ ఆ క్రాస్ కిందకు ఉన్నది. ఎందుకంటే ఈ సైమన్ పీటర్ అనే అతను ఈ ఏం అడిగాడు వాళ్ళని, వాళ్ళని అతన్ని క్రాస్ మీద ఆయన సిలువేసే వాళ్ళని, సిలువేసిన వాళ్ళని క్రాస్ మీద అతన్ని పైన కిందకి హ్యాంగ్ చేయమన్నారు, పైన కిందకి పెట్టమన్నారు. అంటే హెడ్ కింద ఉంటది, లెగ్స్ పైన ఉంటాయి, అట్లా క్రాస్ మీద పెట్టమన్నారు. ఓకే, ఆ విధంగా సిలువేయమని చెప్పి ఆయన కోరికగా చెప్పారు అన్నమాట. వెరీ గుడ్. అయితే మన చర్చ్ పేరు ఏంటి? ఈ చర్చ్ పేరు, ఈ చర్చ్ పేరు సెయింట్ పీటర్స్ చర్చ్. ఆ ఎంబ్లెమ్ కూడా అదే సేమ్, రెండు కీస్, తర్వాత క్రాస్ ఉంటుంది, క్రాస్ ఏమో తలక్రిందులుగా ఉంటుంది. తర్వాత వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సెయింట్ జాన్? సెయింట్ జాన్ సింబల్ ఈస్ ఏ స్క్రోల్, బికాజ్ హీ రోట్ మెనీ బుక్స్ ఆఫ్ ద బైబిల్. ఫర్ ఎగ్జాంపుల్,
John, 1st John, 2nd John, 3rd John and also Revelation. Okay. అందు గురించి దాని గుర్తుగా స్క్రోల్ అన్నమాట. తర్వాత వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సెయింట్ థోమా? సెయింట్ థోమా సింబల్ ఈజ్ ఏ స్పియర్. స్పియర్ బికాజ్ హీ వాజ్ స్టాబ్డ్ ఆన్ ఎ మౌంటైన్ ఇన్ ఇండియా ఇన్ చెన్నై. ఓకే, థోమా మౌంట్ మీద ఆయన్ని పొడిచి చంపేశారు ఈటు పెట్టి, కాబట్టి దాన్ని ఆయనకి సింబల్ గా ఉంచారు. ఓకే, వెల్ డన్, అన్ని కరెక్ట్ గా చెప్పావు కాబట్టి నీకు కంగ్రాచులేషన్స్. దానికి ఆనందరావు అంకుల్ కి థ్యాంక్స్ చెప్తూ నెక్స్ట్ రిచిల్ సుహాసిని సాంగ్.
పుత్రురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిగి ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు. దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయా బెత్లెహేములోనే. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించటమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా,
ఈసారి చంపేస్తుందిరా, ఈసారికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేసా. ఏం చెప్పనరా మళ్ళేసా, ఈసారికి మనల్ని కాసుకోవడమే పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ కానవాలు ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.